హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మనం గూగుల్కి సంబంధించిన ఒక ప్లగ్ఇన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అండి. ఆ ప్లగ్ఇన్ ఉపయోగించి మనం గూగుల్ అనలిటిక్స్, అదేవిధంగా గూగుల్ సెర్చ్ కన్సోల్ మరియు గూగుల్ యాడ్సెన్స్ని కూడా మనం వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ నుంచే మెయింటైన్ చేస్తూ మన వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ని తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఆ ప్లగ్ఇన్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, సో మన వర్డ్ప్రెస్ వెబ్సైట్కి దాన్ని ఏ విధంగా సెటప్ చేయాలని కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే నా వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది, digitalcommon.com. సో ఈ వెబ్సైట్కి నేను ఆ ప్లగ్ఇన్ అనేది యాడ్ చేయాలి అనుకుంటున్నాను. అందుకనేసి నేను వెబ్సైట్ డాష్బోర్డ్లో లాగిన్ అయ్యాను. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ప్లగ్ఇన్స్లో యాడ్ న్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ మన యాడ్ న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం డైరెక్ట్గా మనం ప్లగ్ఇన్ డాష్బోర్డ్లోకి వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ప్లగ్ఇన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు గూగుల్ సంబంధించిన ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి గూగుల్ అని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఆ రిజల్ట్స్లో మనకి ఫస్ట్ వచ్చేదే ఆ ప్లగ్ఇన్ సైట్ కిట్ బై గూగుల్. సో ఈ ప్లగ్ఇన్ అనేది మనకి లేటెస్ట్గానే అప్డేట్ ఉంటుంది, ఎప్పుడు కూడా కంపాటబుల్ విత్ వర్డ్ప్రెస్ ఉంటుంది, ఎందుకంటే ఇది గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది. సో ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్ అండ్ అడ్వాన్స్గా మనకి వర్క్ అవుతుందన్నమాట. సో ఈ ప్లగ్ఇన్ యూస్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే కనుక ఒకటే డాష్బోర్డ్, అంటే మనం వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ నుంచే గూగుల్ అనలిటిక్స్ సెర్చ్ కన్సోల్, అదేవిధంగా మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ యొక్క మెట్రిక్స్ని కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు. అంతేకాకుండా మన వెబ్సైట్లో ఉండే ఆర్టికల్స్ అనేవి తొందరగా ర్యాంకింగ్ అవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసిన తర్వాత, కంగ్రాచులేషన్స్ ద సైట్ కిట్ ప్లగ్ఇన్ ఈస్ నౌ యాక్టివేటెడ్ అని రావడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే దాన్ని సెటప్ అనేది చేయాల్సి ఉంటుంది. సింపుల్గా మనం స్టార్ట్ సెటప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సెటప్ విడ్జెట్లోకి వెళ్తుంది. సో మన వెబ్సైట్ ఏదైతే మనం లింక్అప్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనకి సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఆప్షన్ ఉంది కదా, సో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి మీ వెబ్సైట్కి లింక్అప్ చేశారో ఆ పర్టికులర్ ఈమెయిల్ ఐడితో దీంట్లో మీరు లాగిన్ అయితే సరిపోతుంది. సో వన్స్ మన ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అలో యాక్సెస్ అంటుంది. మనం టోటల్గా ఏవైతే పర్మిషన్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు కొంచెం స్క్రోల్ ఆన్ చేస్తే అగైన్ మళ్ళీ యాక్సెస్ అడుగుతున్నారు, అలో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్టు కనుక వెల్కమ్ టు సైట్ కిట్, లెట్స్ గెట్ యూ సెటప్ అని ఒక ఆప్షన్ రావడం జరిగింది. అదేవిధంగా మనకి వెరిఫై సైట్ ఓనర్షిప్ అనేసి ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో మన యొక్క వెబ్సైట్ యొక్క వెరిఫికేషన్ అనేది మనం ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నాము. అంటే మన మెయిల్ ఐడి వెబ్సైట్ అనేది మందా కాదా వేరే వాళ్ళదా అనేసి వాళ్ళు ఇప్పుడు వెరిఫై చేస్తారనమాట. సో దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మనకి యు ఆర్ వెరిఫైడ్ ఓనర్ ఆఫ్ డిజిటల్ ఖమ్మం. సో మన వెరిఫికేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత మనం చూసినట్టయితే డిజిటల్ ఖమ్మం టు యాక్సెస్ గూగుల్ అకౌంట్ డేటా. సో మరి ఈ డిజిటల్ ఖమ్మం వెబ్సైట్ యొక్క డేటాను మనం తీసుకోవాలి కాబట్టి ఎలో మీద క్లిక్ చేయండి. సో కంగ్రాచులేషన్స్ అని మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ మనకి గో టు మై డాష్బోర్డ్ ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేయండి. టోటల్గా మన వెబ్సైట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెర్చ్ కన్సోల్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం గూగుల్ యాడ్సెన్స్, అదేవిధంగా అనలిటిక్స్, పేజ్ ఇన్సైట్స్ ఇవి మూడు కూడా చేసుకోవాలి. అయితే డిజిటల్ ఖమ్మం వెబ్సైట్కి నాకు గూగుల్ యాడ్సెన్స్ అనేది లేదు కాబట్టి నేను దేనికి లింక్ చేయట్లేదు. ప్రజెంట్ అది నేను అనలిటిక్స్ మరియు పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ని నేను లింక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అనలిటిక్స్ ఆప్షన్ దగ్గర కనెక్ట్ సర్వీస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. అగైన్ మళ్ళీ మనకి పర్మిషన్ అడుగుతుంది, మనం ఏదైతే మెయిల్ ఐడి తీసుకున్నామో ఆ మెయిల్ ఐడి మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక అనలిటిక్స్ కూడా అయిపోయింది. అకౌంట్ డిజిటల్ ఖమ్మం, ప్రాపర్టీ డిజిటల్ ఖమ్మం, ఆల్ వెబ్సైట్ డేటా అని ఉంది కదా, కాన్ఫిగర్ అనలిటిక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, కాన్ఫిగర్ అనలిటిక్స్ మీద క్లిక్ చేయండి. సో మనం ఇప్పుడు అనలిటిక్స్ అనేది కూడా కనెక్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసారు కదా అనలిటిక్స్ కనెక్టెడ్. సో ఫైనల్గా మనం చూసినట్టయితే కనుక పేజ్ స్పీడ్ ఇన్సైట్స్, సో దీని మీద క్లిక్ చేయండి. పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ కూడా మనకి టోటల్గా అయిపోయింది. ఒకవేళ మీకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ కూడా ఉంటే, మీకు అప్రూవల్ వచ్చి ఉంటే, దాన్ని కూడా మీరు ఇక్కడ నుంచే లింక్అప్ చేసి టోటల్గా మీ యాడ్సెన్స్ రెవెన్యూ ఎలా ఉంది, ఎన్ని పేజ్ వ్యూస్ వస్తున్నాయి, సిపిసి ఎలా ఉంది, అది కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. నా డిజిటల్ ఖమ్మం వెబ్సైట్ అనేది ఒక బిజినెస్ వెబ్సైట్ అండి. సో బిజినెస్ అకౌంట్కి గూగుల్ యాడ్సెన్స్ ద్వారా అంత ఎక్కువ రెవెన్యూ రాదు కాబట్టి దాన్ని నేను అప్లై చేయలేదు, అందుకనే దాన్ని నేను సెలెక్ట్ చేయట్లేదు. సో వన్స్ మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు సైట్ ఓవర్ వ్యూ అనేసి, ఆల్ ట్రాఫిక్ అని మనకి ఈ విధంగా రావడం. ఇప్పుడే లింక్అప్ చేసాం కాబట్టి ఆర్గానిక్ సెర్చ్, డైరెక్ట్ ఇవనేసి మనకి ఇవన్నీ కూడా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఎంతెంత సెర్చ్ వచ్చింది ఏంటి, అదేవిధంగా సెర్చ్ ఫనల్ ఎలా ఉంది ఏంటి, సో ట్రాఫిక్ ఎలా వస్తుంది అనేది వీళ్ళు చూపిస్తున్నారు. సో డిజిటల్ ఖమ్మంలో దేనికి వస్తున్నాయి, ఎటువంటి కీవర్డ్స్ అనేవి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు డిజిటల్ ఖమ్మం సంబంధించి, టాప్ సెర్చెస్ క్వైరీస్ ఫర్ యువర్ సైట్ అనేసి. సో మోస్ట్ పాపులర్ కంటెంట్ అంటే నా వెబ్సైట్లో ఎక్కువ ట్రాఫిక్ వచ్చే పేజెస్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో డిజిటల్ ఖమ్మం స్మార్ట్ వే ఆఫ్ మార్కెటింగ్ ఇంతకుముందు దానికి వచ్చింది. తర్వాత నేను రీసెంట్గా ఫ్రంట్ పేజ్ని అప్డేట్ చేశాను కదా, సో న్యూ ఫ్రంట్ పేజ్కి ఎక్కువగా వస్తుంది. తర్వాత చూసినట్టయితే టూల్స్ అనే ఆప్షన్ నేను
ఏవైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం దానికి రావడం జరుగుతుంది. తర్వాత మనం చూసినట్లయితే సెర్చ్ ఫర్ ఇండివిజువల్ పేజ్ ఆర్ పోస్ట్ ఇన్ఫర్మేషన్, పర్టికులర్గా మన వెబ్సైట్లో ఏదైనా డేటా చూడాలి అనుకుంటే దాన్ని మనం ఇక్కడ నుంచే చూడవచ్చు. అదేవిధంగా మన వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. పేజ్ స్పీడ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇన్ ద ఫీల్డ్ ఎలా ఉంది, నెక్స్ట్ మనకి ల్యాబ్లో ఎలా ఉంది అనేది కూడా మనం ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే క్లిక్స్ ఎలా వస్తున్నాయి, యూనిక్ విజిటర్స్ ఫ్రమ్ సెర్చ్, సో సెర్చ్ నుంచి ఎలా వచ్చారు ఏంటి అనేది కూడా మనకి ఈ విధంగా టోటల్గా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో ఇది మనకి సెర్చ్ కన్సోల్ సంబంధించింది. అదేవిధంగా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డాష్ బోర్డ్ ఆప్షన్ ఉంది కదా, మీరు ఇక్కడ చూడవచ్చు సెర్చ్ కన్సోల్, అనలిటిక్స్, సెట్టింగ్స్, ఈ మూడు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు అనలిటిక్స్ అనేవి సెర్చ్ చేసుకోవాలంటే ఓన్లీ అనలిటిక్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా సెర్చ్ కన్సోల్ అంటే సెర్చ్ కన్సోల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మీ వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి సెట్ చేసి చూడొచ్చు అనమాట. సో చూసారు కదా ఈ విధంగా ఎలా ట్రాఫిక్ వస్తుంది ఏంటి, ఇలా మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా మీకు అడ్వాన్స్ అనలిటిక్స్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు సీ ఫుల్ స్టాట్స్ ఇన్ అనలిటిక్స్ అని, దీని మీద క్లిక్ చేయగానే అనలిటిక్స్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ద్వారా మీరు టోటల్గా మీ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాంట్లో మీ వెబ్సైట్ ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఎటువంటి వాళ్ళు వస్తున్నారు ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఒకవేళ గూగుల్ అనలిటిక్స్ గురించి మీకు పూర్తిగా తెలియకపోతే కనుక నేను ఒక 4-5 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను గూగుల్ అనలిటిక్స్ అంటే ఏంటి, దాన్ని మనం ఉపయోగించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనేసి. ఒకవేళ మీరు కనుక దాన్ని సెర్చ్ చేయాలంటే ఈ విధంగా సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్ ఓపెన్ చేసి ఈ విధంగా అనలిటిక్స్ అని టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి అనలిటిక్స్ సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో నా ఛానల్లో అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు 7 మంత్స్ బ్యాక్ పెట్టాను, వాట్ ఈస్ గూగుల్ అనలిటిక్స్, హౌ టు ట్రాక్ వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ యూజింగ్ గూగుల్ అనలిటిక్స్, గూగుల్ అనలిటిక్స్ ఫ్యూచర్స్ అండ్ యూజర్స్ తెలుగు. సో ఈ విధంగా నేను అనలిటిక్స్ సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేయండి. గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ సెటప్, ఇలా మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ మా ఛానల్లో ఏమైనా వీడియోస్ మీకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు అనుకుంటే ఈ విధంగా సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్ని ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ అన్ని మీకు లిస్ట్ కింద రావడం జరుగుతుంది. ఎందుకంటే ఛానల్లో 250కి పైన వీడియోస్ ఉన్నాయండి, కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియోని సెర్చ్ చేసుకోవాలంటే చాలా కష్టం. లేదా మీరు ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, సో ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏ కేటగిరీ ఆఫ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారో ఆ కేటగిరీ సంబంధించిన ప్లేలిస్ట్ని సెలెక్ట్ చేసి చూస్తే సరిపోతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు వర్డ్‌ప్రెస్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ తెలుగు, ఆన్లైన్ మనీ మేకింగ్, గూగుల్ యాడ్సెన్స్, గూగుల్ యాడ్స్, ఎస్ఈఓ తెలుగు, బ్యాక్లింక్స్ తెలుగు, సో యూట్యూబ్ తెలుగు ట్యూటోరియల్, ఇలాగ కొత్త కొత్త వీడియోస్ ఏవైతే చేస్తున్నా దానికి సంబంధించిన కొత్త కొత్త కేటగిరీస్ అనేవి నేను క్రియేట్ చేస్తూ ఆ కేటగిరీస్లో ఆ వీడియోస్ని లింక్ చేస్తూ ఉంటాను, కాబట్టి మీకు ఈజీగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో చూసారు కదా ఈరోజు వీడియోలో మనం ఒక ప్లగిన్ యూస్ చేసి గూగుల్ అనలిటిక్స్, గూగుల్ యాడ్సెన్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్ అండ్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ 3 స్టేట్ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వర్డ్‌ప్రెస్ అప్డేట్ సంబంధించిన వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.